ఇవాళ ఏ కాలేజీలోకైనా నాకు ఆ రౌడీ తెలుసు అండి, అయితే నువ్వు రౌడీ యాదవ్ అని చెప్పేసి ఆయన దూరం పెడతారు స్టూడెంట్స్. మా చిన్నప్పుడు మేము కాలేజీలు చదివేటప్పుడైతే ఆ రౌడీ యాదవ్ పేరు చెప్పి వీళ్ళు మా దగ్గర అడావిడ్ చేసేవాళ్ళు. మేము ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పక్కన వెళ్ళిపోయేవాళ్ళు మా పోటోళ్ళం. కొంతమంది అయితే కనుక వాటితో కలిసి తిరుగుతుండేవాళ్ళు, అన్న నన్ను కూడా తీసుకెళ్ళండి. ఇవాళ విద్యార్థుల్లోనూ మార్పు వచ్చింది, తల్లిదండ్రుల్లోనూ మార్పు వచ్చింది. తమ బిడ్డల బ్రతుకు బాగుపడాలనుకుంటున్నారు కానీ కొట్టుకు చావాలని కోరుకోవట్లేదు. అది ఏ నాయకుడి కోసం ఏ హీరోల కోసం కొట్టుకు చావాలని కోరుకోవట్లేదు. ఇదివరకు కృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకు తెచ్చేవాళ్ళు, కృష్ణరాజు ఫ్యాన్స్ ఇటు వీళ్ళకి మధ్యన గొడవలు జరుగుతుండే. ఇవాళ రోజున చూడండి ఫ్యాన్స్లో కూడా కొట్లాటలు తగ్గిపోలే మ్యాక్సిమం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోతే చాలు, పిల్లలు చేసినప్పుడు పిల్లల్ని మందలించి ఆపితే చాలు. అంతేగాని అప్పట్లో అయితే అట్ట కాదు. మావాడు అబ్బాయిని మీరేంటి అని గొడవలకు వచ్చేవాడు స్కూళ్ళ దగ్గర కానీ అట్లాంటి. అందువలన అప్పుడు ఎంకరేజ్ అయ్యింది. ఇప్పుడు ఇది తెలుసు జగన్కి, జగన్ గ్రౌండ్ లెవెల్ పాయింట్లో చూస్తున్నాడు. ఈయనకి తెలియదా పవన్ కళ్యాణ్కి? తను వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఒక హార్డ్ కోర్ లీడర్గా పబ్లిక్లో ఎమర్జ్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఒక వంగవీటి రంగ, ఒక దేవినేని నెహ్రూ.